సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా చివరి పోరాటము. నాకు 76 ఏళ్ళలో స్టార్ట్ అయిన ఇప్పుడు ఆయనకు 87 నాది మెమరీ పోతుంది. ఆయనది కూడా నాకు తెలుసున్న సమాచారం, బుల్లెట్ ప్రూఫ్ లో ఇంట్లో ఉన్నాడు. పిరికివాడు, చావంటే భయం ఉంది, కానీ చేసేయాలని అక్రమాలు. అతనికి చెప్తా ఉన్నా నేను బహిరంగంగా, ఈ లేఖ అతనికి రిజిస్టర్ పోస్ట్ పంపుతున్నాను. ఇదే లేఖను చంద్రబాబు గారికి కవరింగ్ లెటర్, మీ మిత్రునికి సలహా ఇవ్వండి. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం అయినాక కానీ సీఎం కాకముందు కానీ నాకు కలిసిండని నాకు సమాచారం. అతను కూడా క్లోజ్. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా మెమరణం ఇస్తున్నాను, ఇది ఇంప్లిమెంటేట్ చేయండి. అక్కడ రహదారి దాదాపు 90,000 ప్రజలకు ఏదైతుందో ఇబ్బందిగా ఉంది. కొన్ని 1,000 ఎకరాలు ఈరోజు ఏదైతుందో 16 గ్రామాల్లో 1,000 ఎకరాలు ఫిగర్తో సహా ఉంది నా దగ్గర. రెవెన్యూ రికార్డు ప్రకారం ఈరోజు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఉంది. ఈ రోడ్డు కనుక ఐజీడీసీగా గవర్నమెంట్ రోడ్డు ఐజీడీ చేయదుంటే ఒక ఎకరము 5 కోట్లకు పోతుంది. 5 కోట్లకు ఎకరం మినిమం. ఎందుకంటే అటు సాగర్ రూటు, ఇటు విజయవాడ రూటు, మధ్యలో ఒక ఊటీ లెక్క ఉంటుంది. గండిపేట కంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఫామ్ హౌజ్లకు ఏదో పోతుందో, ఆ రైతులకు ఏదైతుందో ఇన్కమ్ వస్తుంది. 1-2 ఎకరంలోనూ 1 ఎకరం అమ్ముకుంటాడు, వాళ్ళు కారులో తిరగలుగుతారు. దీన్ని ఏదైతుందో అతన్ని నీతులు చెప్పడం కాదు. విజయవాడ ఏమైందో మనం చూసాం, అంతకుముందు వైజాగ్ ఏమైందో చూసాం. అలాగే మీకు స్ట్రైక్ ఏదైతుందో 77 జూన్లో 23 రోజులు చేశారండి. కార్మిక చట్టాన్ని పలు, అది ప్రావిడెంట్ ఫండ్ అనుకోండి, జీతాలు అనుకోండి, యూనియన్లో ఉండద్దు అనుకోండి, ఎవరన్నా ప్రెస్ వాళ్ళకు డిన్నర్స్ ఉంటాయి. ఈనాడు వాళ్ళు పోవడానికి వీలేదండి. ఓన్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ చేయాలి, నో డిన్నర్స్, నో ప్రైవేట్ టాక్, తెల్లారి ఉద్యోగం పోతుంది. నేను రామోజీరావు గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది బహిరంగం కాదు. మార్చి 31 లోపట ఆ గేట్లు తీసేసి 606 మందికి 14 ఎకరాల 30 గుంటలు 606 మందికి ఒక 4 గ్రామాలు లిస్ట్ ఉంది మీకు. 4 గ్రామాల్లో 5 గ్రామాల వాళ్ళకి ఏదైతుందో పట్టాలు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. అది ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి కాదు. పట్టాలు ఇచ్చిన వాళ్ళని లోపలికి రానివ్వడం లేదు దాని సార్. ఈ గేట్లే కాదు, ఆ పట్టాల వాళ్ళని రానివ్వడం లేదు. ఓం సిటీ పేరు మీద నేను అనుకున్న 60-70 ఎకరాలు తీసుకున్నాడు, అమౌంట్ కట్టాడు, ఇప్పటి వరకు దాని నిర్మాణం ఏం చేయలేదు. కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో 100,000 నాగళ్లతో దిన్నేస్తున్నాడు తెలంగాణ వచ్చిన తర్వాత. పొట్ట కూటి కోసం కాదు, పొట్ట కొట్టే వాళ్ళ కోసం నా పోరాటం అని చెప్పాడు కరీంనగర్లో. ఈనాడు ప్రతులను మొదటి పబ్లిక్ మీటింగ్ పార్టీ పెట్టిన తర్వాత కరీంనగర్లో జల దృశ్యంలో చిన్న మీటింగ్ 1000 అక్కడ దాదాపు 40,000-50,000 సభ. ఆ డేట్ నాకు జ్ఞాపకం లేదు. దీని తర్వాత ఏప్రిల్ తర్వాత జూన్లో మొత్తం ఈనాడు ప్రతులు కరీంనగర్ జిల్లా కలెక్ట్ చేసి ఆ పబ్లిక్ మీటింగ్ దగ్గర మేము అధికారం వస్తే 100,000 నాగళ్ళు పెట్టి దున్నిస్తాను. అదే ముఖ్యమంత్రిగా విజిట్ చేసి ఒక ఇంచు భూమి దీంట్లో అక్రమం లేదు, ఇదొక అద్భుతము ప్రపంచంలో చూడదగ్గదని చెప్పాడు. ఆయన కూడా లెటర్ రాశాను కేసీఆర్ గారికి, అయ్యా మొత్తము మ్యాపు గీపు అంతా ఎప్పుడంటే 11/7/2021 అపాయింట్మెంట్ ఇయ్యాలి, ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాను. అలాగే మళ్ళీ ఒక అపాయింట్మెంట్కి ఏం రాశాను ఎప్పుడంటే అది ఇది అపాయింట్మెంట్ అడిగాను దీని గురించి. చంద్రశేఖరరావు గారికి వినతి పత్రం సమర్పించడానికి 28/9/20 కూడా చేశాను. ఇట్లా 4 సార్లు అపాయింట్మెంట్ అడిగాను. ఇవాళ నేను అడుగుతున్నాను ఈరోజు ఈ పాలకులను, ప్రతిపక్షంలో ఉండే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ, అతను పొట్ట కూటి కోసం వచ్చిండా, పొట్ట కొట్టడానికి కోసం వచ్చిండా? ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారు కూడా అడగదలుచుకున్నా, ఈ రిపోర్ట్ అంతా ఇవ్వదలుచుకున్నా, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరు తలుచుకుంటానికి కూడా ఏదైతుందో మీకు హక్కు అర్హత లేదు. అతను ఆత్మకు శాంతి కలగాలంటే ఎవరైతే పేదలకు ఏదైతుందో ఆ భూమి పట్టాలు ఇచ్చిండో 606 మందికి, తర్వాత కొంత 90,000 పాపులేషన్ ఉన్న ప్రజలకు ఏదైతుందో బాహ్య ప్రపంచం కలవాలంటే కనబడాలంటే ఈరోజు అదొక నరకము. ఆ రోడ్డు నరకం వాళ్ళకు. ఒక 5 నిమిషాల్లో విజయవాడ రోడ్డు 10 నిమిషాల్లో టచ్ కాగలుగుతారు వాళ్ళు, ఆ 16 గ్రామాలలో అటు విజయ మన సాగర్ రూటు అటువంటిది వాళ్ళు ఇవాళ నరకయాత్ర పడుతున్నారు. కోట్లాది రూపాయలు వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని నష్టపోతున్నారు. విద్యార్థులు పెళ్లిలకు పెడాకులకే పెళ్లిలకు కానీ పోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మనిషి తప్పుడు చేయడం సహజము,
కానీ మార్చుకోవాలి. నేను అడుగుతున్నా మీ ద్వారా, వాల్మీకి చరిత్ర చూసుకో, సినిమా కూడా ఉంది, పాత సినిమా నువ్వే కొని ఉంటావు 5000కో 10000కో. వాల్మీకి ఎన్టీ రామారావు గారి ఎలా ఉండే వాల్మీకి, తర్వాత వాల్మీకి ఎలా ఒక ముని ఇట్లాయాడు, అట్లే పాండురంగ అంటే పాండురంగ మహత్యం అని, అది ఎన్టీ రామారావు సినిమాని. పాండురంగ అనేది ఒక చరిత్ర, వాల్మీకి అనేది ఒక చరిత్ర, అవి పురాణాల్లో ఉన్నాయి. దాన్ని కూడా చూసేదైతుందో ఈ రెండు సినిమాలు ఈరోజు రాత్రి రామోజీరావు గారు ఈటీవీ ప్రత్యేకంగా వచ్చింది. ఇది నాకు ప్రింట్ కాదు, ఒక సెకండ్ చూపెట్టారు, ఇది చూసుకో, ఈ రెండు సినిమాలు చూడు, వాళ్ళు ఎలా మారినరో. పోంగ్ ఏం తీసుకోపోవు, ఇవాళ రేపో చచ్చిపోతావు. నా పని కూడా అంతే, నేను కూడా మెమొరీ పోయింది నాకు, నేను ఇబ్బందుల్లో ఉన్న హెల్త్. నీదైతే బుల్లెట్ ప్రూఫ్లో ఉన్నావు, నేను బుల్లెట్ ప్రూఫ్ లేను, బాహ్య ప్రపంచం తిరుగుతున్నా. కళ్ళు తెరువు, తప్పును సరిదిద్దుకో, లేకపోతే నరకము నరకము నీకు చూపెడతా. దీంట్లో నేను లెటర్ రాసింది గాంధీ పద్ధతి, గాంధీ అది కాదు, సంగీతానికి చింతకాయలు రాలి, అది నీకు తెలుసు నాకు తెలుసు. చట్టాన్ని అతిక్రమించి కూడా నీ గేట్లను గిట్ట గతంలో ఇచ్చాను ఛాలెంజ్, ఇది చివరిది. మార్చి 31 లోపల చేయబోతుంటే నీ గేట్లు గిట్ట తీసేయబోతుంటే నీ మొత్తం రహదారిని ఏదైతుందో డోజర్ పెట్టి కొట్టకపోతే నా పేరు గోనె ప్రకాశ్రావు కాదు.